జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ల పిచ్చి పట్టుకుంది ఆయనకు హైదరాబాదు లోటస్ పాండు బెంగళూరు ప్యాలెస్ ఇక తర్వాత తాడేపల్లి ప్యాలెస్ అలాగే రిషికొండ ప్యాలెస్ ఇవి చాలదన్నట్లు ఎన్ని జిల్లాలు ఉంటే ఏపీలో అన్ని జిల్లాల్లో కూడా పార్టీ ఆఫీసుని ప్యాలెస్లు కింద నిర్మిస్తున్నారు కాబట్టి ఈ ప్యాలెస్లు అన్నిటి చరిత్రని వాటి గుట్టుని రట్టు చేస్తూ ఎల్లో మీడియా పెద్ద ఎత్తున గొడవ చేస్తా ఉంది ఇక మంగళగిరిలో కడుతున్నటువంటి వైసీపీ కార్యాలయం ప్యాలెస్ అయితే కూల్చి కూడా వేశారు ఎందుకంటే దీనికి ఇది ఇది ప్రభుత్వ స్థలము అలాగే దీనికి అనుమతులు లేవని మరి అంటే ఏం చెప్పారు కూడా ఏం చెప్పదలుచుకున్నారో కూడా ఏం చెప్పలేదు చెప్పకుండా కూల్చేశారు ఈ క్రమంలో వైఎస్ఆర్ సిపికి సంబంధించిన అన్ని జిల్లాలకు సంబంధించిన ప్యాలెస్లు ప్యాలెస్ల నిర్మాణం గురించి టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ట్రెండు వాటి మొత్తం కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు అయితే అంటే ఈ క్రమంలో ఒకటి గమనించాలి ఏంటంటే అంటే వైఎస్ఆర్సీపీ ఆఫీసులు నిజంగా చూస్తే ఆ హంగులు హార్బాటాలతోటి నిజంగానే అవి చూస్తే అంటే అది ఒక తాజ్ బంజారానో లేకపోతే ఇంకేదైనా ఫైవ్ స్టార్ హోటల్లోనో నవాటెల్లాగానో కనిపిస్తూ ఉంటాయి అయితే విచిత్రం ఏంటంటే ఇవన్నీ ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళ ఆఫీసులు ఏమీ కూడా పూరిగుడిసెలో నడవట్లేదు అలాగే వాళ్ళు ఏమీ సొంత డబ్బులతోటి ఆఫీసులు కొనుక్కోలేదు ఇంకా హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అయితే అది పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం ఇచ్చినటువంటి స్థలము దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కింద మార్చేశారు అంటే పార్టీ వేరు ట్రస్ట్ వేరు ట్రస్ట్ అనేది మళ్ళా ట్రస్ట్లో ఉన్నటువంటి మెంబర్లకు సంబంధించింది అయిపోతుంది అనమాట అదే ఎన్టీఆర్ భవను లేదంటే పార్టీకి సంబంధించిన బిల్డింగ్ అయితే మాత్రం అది ఆ పార్టీ ఆస్తికి వెళ్ళిపోద్ది అనమాట అంటే ఉదాహరణకు రేపొద్దున తెలుగుదేశంలోనే ఎన్టీ రామారావు టైంలో చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేసి ఆ పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు రేపు ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు కాకుండా లేదంటే చంద్రబాబు లేదంటే నందమూరి కుటుంబం కాకుండా ఇంకెవరైనా తిరుగుబాటు చేసి పార్టీని ఆక్యుపై చేసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మాత్రం వాళ్ళదే అయిపోద్ది ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న ఆఫీస్ మాత్రం చంద్రబాబు నాయుడు లేదంటే బాలకృష్ణ వాళ్ళ కుటుంబానికి చెందుద్ది ఎందుకంటే అది ట్రస్ట్ భవన్ కాబట్టి చూడండి విచిత్రం ఇక్కడ పార్టీ కార్యాలయం కోసం తీసుకున్న స్థలాన్ని ట్రస్ట్ భవన్ కింద మార్చారనమాట అయితే ఇది హైదరాబాద్ నడి బొడ్డున జూబ్లీ హిల్స్ లో హైదరాబాద్ నడి బొడ్డును ఉంటుంది వందల కోట్ల ఆస్తి విలువ ఉన్నది ప్రభుత్వ నుంచి తీసుకున్న స్థలంలో కట్టినటువంటి పార్టీ ఆఫీసు ఎన్టీఆర్ భవన్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కింద నడుస్తూ ఉంటుంది అలాగే మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ కూడా అంటే మూడు పాయింట్ ఆరు ఐదు ఎకరాల స్థలంలో ఉంది డెబ్బై ఐదు కోట్ల పైమాటైనట ఈ ఈ యొక్క స్థలం కానీ లేదంటే ఆ బిల్డింగ్ వాల్యూ అయితే దీనికైతే ఇంకా అంటే చాలా ఆక్యుపేషన్ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఎకరాకు ఈ స్థలానికి చెల్లించేటటువంటి ఎకరాకు వెయ్యి రూపాయలు మాత్రమే ప్రతి సంవత్సరం కూడా దీనికి గవర్నమెంట్కి చెల్లిస్తూ ఉంటారనమాట తెలుగుదేశం నుంచి కానీ డెబ్బై ఐదు కోట్ల రూపాయల స్థలం మాత్రం ఇప్పుడు ఆ పార్టీ ఆఫీస్కి కింద ఉంది ఇదే కాదు జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ఏ కార్యాలయం కూడా వాళ్ళ సొంత డబ్బులు కాదు ఎందుకంటే ఇగో ఇది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు వైఎస్ఆర్ కడపలో ఒక ఎకరం స్థలం తీసుకున్నారు శ్రీకాకుళంలో రెండు ఎకరాలు గుంటూరులో అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి మూడు పాయింట్ ఐదు ఆరు ఐదు ఎకరాలు విజయనగరంలో ఎకరం అలాగే గుంటూరులో ఇరవై సెంట్లు కృష్ణాలో తొంభై ఐదు సెంట్లు ప్రకాశంలో ఎకరం తొంభై ఆరు సెంట్లు వైఎస్ఆర్ కడపలో రెండు ఎకరాలు చిత్తూరులో ఒక ఎకరం ఇరవై సెంట్లు శ్రీకాకుళంలో ముప్పై సెంట్లు ఇవి మొత్తం కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం టీడీపీ తీసుకున్నటువంటి స్థలాలు మరి అంటే ఆ పార్టీ ప్రభుత్వ స్థలాలను తీసుకొని హంగులు ఆర్భాటాలతోటి కార్యాలయం నిర్మించుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి పార్టీ మాత్రం ఎటువంటి హంగులు ఆర్బాటాలతోటి కార్యాలయాలు కట్టుకోవద్దు ఎందుకంటే అది ఊరి గుడిసెల్లోనో లేదంటే శిథిలమైన భవనాల్లో మాత్రమే నడవాలన్నమాట అంటే జగన్ అసలు ఎక్కడ దీన్ని వాదం చేసేవాళ్ళు మరి మూర్ఖులో ఏందో అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ఏమి తన భార్యకో లేదంటే తన పిల్లలకో వారసత్వంగా ఇచ్చేటటువంటిది ఏమి ఉండదు వైఎస్ఆర్సిపి కార్యాలయాలు అంటే అది ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తిగా ఉండిపోద్ది ఆ పార్టీ కార్యకర్తలు లేదంటే ఆ పార్టీ నాయకులకు కల్పించినటువంటి కార్యాలయాన్ని పట్టుకొని ఏ అంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్నటువంటి టైంలో ఇచ్చినటువంటి జీవోకు అనుగుణంగానే స్థలం తీసుకొని కడుగుతున్నటువంటి కార్యాలయాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి దానికి చెప్తున్నటువంటి కారణం దానికి సోషల్ మీడియాలో ఇస్తున్నటువంటి పోస్టులు అసలు వైఎస్ఆర్సీపీ ప్యాలెస్లు కడతా ఉంది ప్రజానిధులను దుర్వినియోగం చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు ఎప్పుడు కూడా పార్టీ కార్యాలయాలని ప్రజానిధులతో మీకు కట్టరు వాళ్ళ సొంత డబ్బులతోటే కట్టుకుంటారు తప్ప ఇది దీంట్లో ఎటువంటి గవర్నమెంట్ నిధులు ఉండవు కానీ విచిత్రం ఏంటంటే తెలుగుదేశం ఎక్కడ కూడా స్థలం కొని కట్టినటువంటి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా అయితే రాలేదు అంటే తాను చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం ఉంటారు కదా నిస్సిగ్గుగా మరి దీన్ని ఎట్లా చెప్తారో కూడా తెలీదు ఆ పార్టీని ఎన్నికలలో అంటే ప్రజాస్వామ్యయుతంగా ఓడించడం వరకు అయితే ఓకే గెలుపోవటంలు అనేది ఒక పార్టీ ఓడిపోద్ది ఇంకో పార్టీ గెలుస్తుంది కానీ దాన్ని ఓటమి వరకే చూడకుండా ఆ పార్టీని పూర్తిగా సమూలంగా సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం ఏమైనా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందా దాంట్లో భాగంగానే అంటే ప్యాలెస్లని లేదంటే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ దగ్గర నుంచి పార్టీ కార్యాలయాల వరకు చర్చ చేస్తూ ఉన్నారా అసలు ఆ పార్టీకి కార్యాలయాలు కూడా ఉండొద్దు ఆ క్యాడర్ కూర్చోటానికి నీడ కూడా ఉండొద్దు అని చెప్పేసి తలపోస్తూ ఉన్నారా దానికోసమే ఇవన్నీ చర్చ పెడతా ఉన్నారా అనేటటువంటి అనుమానం అయితే వస్తూ ఉంది థ్యాంక్ యూ మరొకసారి మరొక వీడియోతో కలుద్దాం